శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002, బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డబ్బు గురించి ఒక చక్కటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ విషయం విన్న తర్వాత ఎవరైనా కానీ కొంచెం ఆశ్చర్యపోవచ్చు, ఒక ఇంత నవ్వుకొని కూడా వచ్చు. కానీ నిజంగా ఇది చాలా గొప్ప విషయమని చెప్పుకోవాలి. ఎందుకు అదేంటి అండ్ డబ్బుతో మనం చేయవలసినటువంటి ఒక చిన్న పని ఉంది, అదేంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. నిత్యం మన యొక్క అవసరాలను తీర్చేది డబ్బు. మనకు ఏది కావాలన్నా ప్రకృతి మనకు ఖచ్చితంగా అందిస్తుంది, అదేవిధంగా డబ్బుని కూడా అందిస్తుంది. మనం డబ్బు కావాలి అనుకున్నప్పుడు ఎక్కువ శాతం ఓ కష్టపడి శ్రమిస్తూ ఉంటాం. అలా శ్రమించిన అవసరం లేకుండా డబ్బు కావాలి అనే సంకల్పాన్ని గట్టిగా మనం ఎప్పుడైతే అనుకుంటామో ఖచ్చితంగా ఆ డబ్బు అనేది మన దగ్గరకు చేరుతుంది. ఎంతో అవసరం కొద్దీ ఎన్నో తెప్పలు పడి కావలసిన డబ్బును పోగేయడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి మీకు అనుకోకుండా పలానా ఖర్చు ఉంది, పలానా అవసరం ఉంది, నాకు ఇంత డబ్బు కావాలి అని చెప్పని అనుకున్న కొంత పీరియడ్లోనే ఆ డబ్బు మీ చేతికి అందడం మీరు చూస్తూ ఉంటారు. అదే ప్రకృతి చేసేటటువంటి మాయ. అంటే మన మనస్సులో మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది చాలా గట్టిగా ఈ యొక్క సంకల్పాన్ని అనుకుంటుంది. అలా అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీరు దానికి తగ్గట్టుగా పనులు మొదలుపెట్టేస్తారు. వాటి యొక్క రిజల్ట్ కూడా ఆ యొక్క డబ్బు ఇచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదో అవసరం వచ్చింది, అలాంటప్పుడు ఏం చేస్తారు? మీ చేతిలో డబ్బులు లేవు, వేరే వాళ్ళని అడిగి తీసుకోవడం జరుగుతుంది. ఆ గండం గడిచిన తర్వాత లేదా ఆ అక్కర తీరిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడో సమకూర్చుకుని ఆ డబ్బు తిరిగి ఇస్తూ ఉంటారు. ఇలా సహజంగా జరిగే తీరు ఇది. కానీ ఈ యొక్క ధనానికి సంబంధించినటువంటి టిప్స్ చెప్పే నిపుణులు కొన్ని విషయాలు చెప్తున్నారు మనకి. అవేంటంటే, డబ్బు కావాలి అన్నప్పుడు మీరు కూర్చుని డబ్బు కావాలి అనే విషయాన్ని గట్టిగా సంకల్పించుకోండి అంటున్నారు. అనవసరమైనటువంటి పనికిమాలిన విషయాల్ని పట్టించుకోకండి అంటున్నారు. పనికిమాలిన విషయాలు అంటే ఏంటి? పనికిమాలిన విషయాలు అంటే రోడ్డు మీద వెళుతూ ఉన్నారు, ఎక్కడో ఎవరికో ఏదో జరిగింది, మీరు వెళ్ళే వెళ్ళే దారిలో మీరు వెళుతున్న వాహనాన్ని పక్కన పెట్టి అక్కడ ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసి వెళ్ళి చక్కగా అక్కడ ఎవరైతే గుంపులు గుంపులుగా నిలబడి చూస్తున్నారో వాళ్ళందరినీ దాటుకుని లోపలికి వెళ్ళి ఎవరో పడిపోయారని చూసి వాళ్ళని చూశాక అలా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లోని వారు ఏం జరిగింది, ఎందుకు లేట్ అయింది అని చెప్పని అడగడమే పాపం. ఇదో పెద్ద గ్రంథంలా మొత్తం అంతా రచించేస్తారు. అక్కడ ఏం జరిగింది, పలానా చోట పలానా సెంటర్లో పలానా వీధిలో ఇలా జరగడం, అందరూ గుమ్మిగూడడం, నేను నా బండి పక్కన పెట్టడం, వెళ్ళడం, చూడడం, ఇవన్నీ చెప్తారు. ఇప్పటి వరకు చూసొచ్చిందే అనవసరమైన విషయం, దాన్ని మళ్ళీ మన ఇంట్లో వాళ్ళకి ఆ నెగిటివిటీ అనేది చక్కగా మనం ఇంట్లో వాళ్ళకు కూడా పంచిపెడుతున్నాం అన్నమాట. మనసులో ఫస్ట్ ఏం చేసాము, చక్కగా ఆ విషయాన్ని తెచ్చి మన సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకున్నాం. ఇదే విషయం మీకు కొన్ని రోజుల వరకు ఆలోచనలోకి వస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనలోకి వస్తున్న పీరియడ్లోనే ఏం జరుగుతుందంటే, మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ రోజు మనం అక్కడ చూసాం కదా, అలా జరిగింది కదా అనేటటువంటి ఆలోచన మీ యొక్క నిశ్శబ్దమైన ప్రయాణంలో గుర్తుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రమాదాన్ని మీరు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి అనవసరమైన విషయాలని పట్టించుకోకండి. మీ దగ్గర డబ్బు ఉంది, బాగానే ఉంది, సమృద్ధిగా ఉంది, ఇంకెందుకులే అని అనిపిస్తోంది. ఎవరికైనా ఉంటుందా ఇది? ఎవ్వరికీ ఉండదు. కోటానుకోట్లు సంపాదించిన వాడికి కూడా ఇంకెందుకులే డబ్బు అనేటటువంటి ఆలోచనే ఉండదు. కానీ మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు మీరు అది తీసుకువెళ్ళి ఎక్కడో వడ్డీలకు ఇవ్వడము, లేకపోతే ఇంకెవరికో ఇవ్వడము, ఇలాంటివన్నీ చేయకుండా డబ్బుతో ఎంజాయ్ చేయాలట. అలా ఎంజాయ్ చేయడం ద్వారా డబ్బు కూడా వెళ్ళి మళ్ళీ వెనక్కి మన దగ్గరికి వస్తుందట. కాబట్టి డబ్బుని మూట కట్టి పక్కన పెట్టకుండా ఎంజాయ్ చేయాలట. దాంతోపాటుగా డబ్బుని గౌరవించాలి, డబ్బుని ప్రేమగా చూసుకోవాలి. ఎందుకంటే మన సృష్టిలో మనకు ప్రతీదీ అందించేది డబ్బే. ప్రతి ఒక్క విషయంలోనూ డబ్బే మనల్ని ముందుకు నడిపిస్తోంది.
మరి అలాంటి డబ్బుని గౌరవించడం, డబ్బుకి మర్యాద చేసుకోవడం మనకు ఖచ్చితంగా మనం చేయాల్సిన పనే కదా. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక వ్యక్తి ఒక చెరువు దగ్గర కూర్చొని చెరువులోకి చక్కగా అన్ని గులకరాలు తీసుకుని ఒక్కొక్కటి విసురుతూ పోతున్నాడు. అలా విసురుతూ ఉండగా ఏం జరిగిందంటే ఆ యొక్క చెరువులో ఏదో కొట్టుకుంటూ వస్తుంది. ఏంటా అది అని చూశాడు. చూసేసరికి అదేదో శవం. ఆ శవాన్ని చూసిన వ్యక్తి, ఎవరిది శవం? ఓ మనిషిదే. ఓకే, తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు? ఆ మగవాళ్ళు. ఎంత ఏజ్ వాళ్ళు అయి ఉంటారో? ఇలా ఆ శవం కొట్టుకొస్తున్నంతసేపు ఎన్నో ప్రశ్నలు అతని మైండ్లోకి వస్తూనే ఉంటాయి. ఇదంతా తనకు అనవసరమైన విషయం, పట్టించుకోవలసిన అవసరం లేని విషయం, కానీ పట్టించుకుంటాడు. అలా పట్టించుకుని దాని గురించి విశ్లేషించి దాని గురించి తెలుసుకుని అది అలా వెళ్ళిపోయిన తర్వాత కూర్చుని మళ్ళీ రాళ్ళు విసురుకోవడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏదో ఒక పెద్ద దొంగ లాగ్ వస్తుంది. దాన్ని కూడా చూసి, ఇదేంటో, ఏ చెట్టుదో ఏంటో, ఎక్కడదో కోసినట్టున్నారే, చెట్టు చెట్టు కాదు. ఇలా ఇవన్నీ కూడా పట్టించుకుంటూ కూర్చుంటారు. అది అయ్యాక మళ్ళీ మన పని మొదలు పెడతాం. అది కాదు చేయవలసింది. తెలివి గలవాడు ఎవరైనా ఏం చేస్తారంటే ఆ చెరువు దగ్గర కూర్చుని వేస్తున్నటువంటి రాళ్ల మీదే తన కాన్సన్ట్రేషన్, తన సంతోషం ఆ రాళ్లను విసురుకోవడంలో ఉంది. సో అందులోనే వాడి సంతోషాన్ని వెతుక్కుంటాడు తప్ప మిగతా విషయాలు వాడికి అనవసరం. పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటాడు, పట్టించుకోడు. తన చేతిలో ఉన్నటువంటి గులకరాళ్ళు అన్నీ కూడా చెరువులో వేసేసాక నా పని అయిపోయింది అనుకుంటాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరు అలానే ఉండాలి. అలా ఉంటేనే, ప్రపంచం గురించి పట్టించుకోవడం మానేస్తేనే మీ దగ్గర డబ్బు నిలబడుతుంది, మీకు డబ్బు నిలుస్తుంది, డబ్బు డబ్బుని సంపాదిస్తుంది అనే మాట పూర్వకాలం నుంచి కూడా మన పెద్దలు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో అయితే ఇది ఎక్కువగా వినపడుతుంది, డబ్బే డబ్బుని సంపాదిస్తుంది. కాబట్టి డబ్బుని మనం ఎప్పుడూ గౌరవించాలి. అలా గౌరవించాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక స్నేహితుడు వచ్చి మనకి చిన్న సహాయం చేశాడు. అప్పుడు ఆ స్నేహితుడికి, చాలా థ్యాంక్స్ రా, అసలు ఈ టైంలో నువ్వు ఆదుకోపోతే నా పని ఏమైపోయేదో, అసలు నేను ఏమైపోయేవాడినో అని చెప్పి ఒక థ్యాంక్స్ చెప్పాల్సిన చోట 10 థ్యాంక్స్ చెప్తాం. మనకు సహాయం చేసిన వాడు ఎక్కి కొండ మీద కూర్చుంటాడనమాట మనం చెప్పేటటువంటి ఆ థ్యాంక్స్కి. మరి డబ్బు సహాయం చేసిన వాడికే అంత కృతజ్ఞతలు చెప్తున్నప్పుడు అది ఎన్ని చేతులు మారినా మన దగ్గరికి వచ్చి మన అవసరాన్ని తీర్చింది కదా డబ్బు. మరి అలాంటి డబ్బుకి మనం కృతజ్ఞతలు చెప్పాలి కదా. చెప్తున్నామా ఎవరమైనా? ఎవ్వరూ చెప్పట్లేదు. ఎప్పుడైనా సరే మీరు ఒక పని చేయండి, డబ్బును చేతిలో పట్టుకోండి, చక్కగా చాలా థ్యాంక్స్, నీకు నువ్వుండబట్టే నాకు ఈ యొక్క అవకాశం, ఈ అవసరం అనేది తీరింది. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలంటే నువ్వు నా చేతిలో ఉండబట్టే నేను అది సద్వినియోగం చేసుకోగలిగాను. నేను ఒక ఫీజు కట్టుకోవాలి, నువ్వు ఉండబట్టే నేను ఆ ఫీజు కట్టుకోగలిగాను. ఇలా ప్రతిదానికి నీ వల్లే ఇదంతా సాధ్యమైంది, నువ్వే నాకు హెల్ప్ చేశావు, నువ్వుండడం వల్లే నేను ఇలా ఉండగలిగాను. ఇన్ని ఈ మాటలని ఎప్పుడైతే మనం డబ్బుతోటి, ఎప్పుడు మనకు డబ్బు వచ్చినా కానీ ఇంట్లోకి ఆ డబ్బును చేతితో పట్టుకుని ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటే డబ్బు సంతోషపడుతుంది, అది మన అవసరాలను తీరుస్తుంది. అనవసరమైన ఖర్చులు ఆపేసుకోండి. అవసరం లేని పనులు చేయొద్దు, అనవసరమైన ఖర్చులు ఖర్చు పెట్టద్దు. తద్వారా డబ్బు జాగ్రత్తగా మన దగ్గరే ఉంటుంది, ఎక్కడికి పొమ్మన్నా పోదు. కాబట్టి ఎవ్వరు అయినా సరే డబ్బు చేతికి వచ్చినప్పుడు డబ్బును చేతిలో పట్టుకొని ఈ మాటలు మాత్రం చెప్పుకోండి, చాలా థ్యాంక్స్, ఈ నెలంతా కష్టపడ్డాను కాబట్టి జీతం రూపంలో నువ్వు వచ్చావు కాబట్టి నాకు ఉన్నటువంటి ప్రతి అవసరం కూడా తీరిపోతుంది, వచ్చినందుకు థ్యాంక్స్, నా అవసరాలు తీరుస్తున్నందుకు థ్యాంక్స్, చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్పి డబ్బుకి మీరు చెప్పడం అలవాటు చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా డబ్బు అది మీ దగ్గరే ఉంటుంది, మీ అవసరాలు తీరుస్తుంది, అయిపోయినా సరే మళ్ళీ దానంతటా అదే వచ్చి అక్కడ ఫిల్ అవుతూ ఉంటుంది. ఇది డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.